हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू वासूस वाइब्स वेज कुर्मा मन अंदर तिना रेग्युर् तिंटे उठा नॉन्वेज कुर्मा कोड़ कुर्मा एपड़ना तिरा तक तपक रेसीपी ट्राई चेयली प्रासेस चूदा चक्कर मिक्सी जार लो रूम इंच अल्लम चूप्चर विधा शुभ्रम ऐडी अलागे पद पन्े वेलूल रेबलू अलागे नागुद कारम पचिमिपकायू चूप्चर विधा अला मिक्सी जार ऐडी चक्कर पेस्ट तैयार पेटेक अल्लम वेलूल पचिमिपकाय पेस्ट अलागे कोबरी पाल वोना कि चिकेन की हाफ चक्कर कोबरी वाड़ा चक्कर मिक्सी पटेयी कोबरी पाल एलास चक्कर नील ऐडी वड़केशर अला कोबरी पाल वाई पर्फेक्ट पक्न पेटेको प्रासेस स्टार्ट चक्कर पैन आई हीट तरह रूम बिर्यानी आकल नल्लका स्टार अनास पुव को दालचीन चक्कर रूम मूड यालकल अलागे एडेमी लवंगा सिंपल मसाला पच्चि मसाला चक्कर लो हीट लो फ्लेम लो गोरवेच्चनी नून वेपेसे कम्मनी वासन वच्चेसिन तर्वात కొంచెం ఫ్రెష్ పుదీనా మిస్ చేయకండి వాడుకోండి కుర్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ కుర్మాలో రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ ఉంటుంది కారమంతా పచ్చిమిరపకాయలతోనే రావాలి సో ఎక్కువగా కొంచెం పచ్చిమిరపకాయలు వాడుకోండి బాగుంటుంది అలాగే ములక్కాడలు వాడుతున్నానండి ఓ 5-6 ములక్కాడలు చక్కగా యాడ్ చేసి ఓ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ములక్కాడని మగ్గించండి పర్ఫెక్ట్ చక్కగా ములక్కాడని మగ్గిపోయిన తర్వాత ఇక్కడ ఓ 2 మీడియం సైజ్ ఆనియన్స్ చక్కగా చూపించిన విధంగా స్లైసెస్ కట్ చేసుకోండి యాడ్ చేసేయండి ఆ ఆనియన్స్ ని కూడా చక్కటి లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఎక్కువగా డీప్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కుర్మా మంచి చక్కటి కలర్ ఉండాలండి ఆ గోల్డెన్ కలర్ మిస్ కాకూడదు అప్పుడే అది కుర్మా అనిపించుకుంటుంది చక్కగా కొంచెం salt యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఆ పచ్చిమిరపకాయని చక్కగా పచ్చిమిరపకాయని ఉల్లిపాయల్ని చక్కగా వేగనివ్వండి వేగిన తర్వాత 2 ఆలుగడ్డలు బంగాళదుంపలు చక్కగా పీల్ అవుట్ చేసి ఓ 1/2 ఇంచ్ ముక్కల కింద కట్ చేశానండి చక్కగా యాడ్ చేసి ఈ బంగాళదుంప ముక్కలను కూడా ఓ 2-3 నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వండి నూనెలో మూత పెట్టి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముద్ద ఓ 2 టీ స్పూన్స్ అవుతుంది చక్కగా యాడ్ చేసేయండి లో ఫ్లేమ్ లో అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ ముద్దను కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి చక్కగా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత టమాటాలు 2 లేదా 3 టమాటాలండి అగైన్ స్లైసెస్ కింద కట్ చేసేయండి యాడ్ చేసి కొంచెం ఫ్లేమ్ పెంచండి చక్కగా ఈ టమాటాని మ్యాష్ చేయండి ఇది 1 కిలో బ్రాయిలర్ చికెన్ అండి 3 గంటల పాటు ఉప్పు పసుపు నిమ్మరసం వేసి మారినేట్ చేశాను కనీసం 2 గంటల మారినేషన్ కంపల్సరీగా చేసుకోండి ఆ టెండర్నెస్ ఆ జ్యూసీనెస్ చికెన్ లో మీరు ఫీల్ అవుతారు తినేటప్పుడు చక్కగా చికెన్ యాడ్ చేసి ఓ 5-6 నిమిషాల పాటు చక్కగా మూత పెట్టి కుక్ చేసుకుందాం వాటర్ వదిలేస్తుంది కాస్త ఒక 60-70% చికెన్ కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చేసుకుందామండి చికెన్ చక్కగా కుక్ అయ్యింది కాస్త salt యాడ్ చేసేయండి ఈ స్టేజ్ లో అలాగే కాస్త దగ్గరికి అవనివ్వండి మనం యాడ్ చేసిన ఆ నీరు అది కాస్త దగ్గరికి అయిపోయిన తర్వాత మనం కొద్దిపాటి మసాలాలు యాడ్ చేసుకుందాం ఓ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఓ టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ చక్కటి మంచి కారం వాడుకోండి అలాగే ఓ టీ స్పూన్ గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ గరం మసాలా వాడుకోండి కూర పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ ఆ కారం మసాలాలను కూడా ఒక్క 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి ఇప్పుడు ఓ 1/2 కప్పు అంటే ఓ 100 ml కర్డ్ అండి చక్కగా లంప్స్ లేకుండా బీట్ చేసుకోండి యాడ్ చేసేయండి చక్కగా ఆ పెరుగులో కలిసి చికెన్ని ఒక 10-12 నిమిషాల పాటు చక్కగా కుక్ అవనివ్వండి ఇక్కడ మాక్సిమం మన కుక్ అయిపోవాలండి చికెన్ ఫైనల్గా ఆయిల్ బయటకు వచ్చేసిందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి పాలు ఈ కొబ్బరి పాలతోనే ఈ చికెన్కి కమ్మని ఆ కమ్మదనం వచ్చేస్తుందండి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆ కుర్మా టెక్స్చర్ వచ్చేస్తుంది చూసారా పర్ఫెక్ట్ ఈ కలర్ మెయింటైన్ చేయగలిగారంటే మంచి కుర్మా ఎంజాయ్ చేయగలుగుతారు చక్కగా పైన నుంచి కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి గమనించండి ఈ స్టేజ్లో అలాగే ఓ 4 పచ్చిమిరపకాయలు మళ్ళీ చూపించిన విధంగా అలా పైన పెట్టేసి మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి లో ఫ్లేమ్లో మాత్రమే చూడండి చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది
కుర్మా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలోనే కాదండి, పూరి చపాతి రోటీస్లో చాలా బాగుంటుందండి. అలాగే బగారా రైస్ లాంటి ఫ్లేవర్డ్ రైసెస్ చేసుకున్నప్పుడు తప్పకుండా చికెన్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం స్పెషల్ డిష్ అండి, కొంచెం టైం టేకింగ్ డిష్. చక్కగా మీరు ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చేటప్పుడు లేదా వీకెండ్స్లో ఏదైనా స్పెషల్గా వండుకోవాలనుకున్నప్పుడు చపాతీలో ఎస్పెషల్లీ పూరీలో ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. తోటి వారితో రెసిపీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.